క్యాన్సర్ హాస్పిటల్ కూడా అభివృద్ధి కోసం దోహదం చేసిన వ్యక్తి కోడళ్ళ శివప్రసాద్. గోదావరి పెన్నా నది అనుసంధానానికి ఇక్కడే నకరికల్లో ఫౌండేషన్ ఇచ్చిన వ్యక్తి కోడళ్ళ శివప్రసాద్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి మంచి వ్యక్తికి ఆత్మహత్య చేసుకోవడానికి సైకో ముఖ్యమంత్రి జగన్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చరిత్ర క్షమిస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. క్షమిస్తుందా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు. అబ్దుల్ సలాం చనిపోయాడు, మామూలుగా చనిపోలా అబ్దుల్ సలాం. నంద్యాల్లో వేధించి వేధించి వేధింపుల కోసం భరించలేక అతను చనిపోవాలనుకొని, అతను చనిపోతే భార్యని వేధిస్తారో అవమానం చేస్తారని, భార్యతో కలిసి చనిపోవాలనుకొని, ఇద్దరు చనిపోతే ఇద్దరు పిల్లలు అనాథలైపోతారని, నలుగురు కలిసి పిల్లల్ని రైల్వే ట్రాక్ గట్టిపెట్టి బలవంతపు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఏమనాల సైకో, నువ్వే సమాధానం చెప్పమని అడుగుతున్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడన్నా జరిగిందా తమ్ముళ్ళు? ఇన్నారా మీరు? అది నా పరిపాలన. కోడెల శివప్రసాద్ గారి గురించి చాలాసేపు చెప్పే ప్రయత్నం చేశారు. చెప్తే చెప్పుకున్నాను, నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే కోడెల శివప్రసాద్ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే చంద్రబాబు నాయుడు కన్నా ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక విధంగా చెప్పాలంటే స్వర్గీయ కోడెల శివప్రసాదరావు గారు చంద్రబాబు కన్నా కూడా తెలుగుదేశంలో సీనియర్ నాయకుడు. ఆయన మరణానికి మేము కారణం అన్నాడు, ఆయన మీద మేము కేసులు పెట్టామన్నాడు. ఎస్, నేను మనవి చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలకు మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తున్నా, కోడెల శివప్రసాద్ మా రాజకీయ ప్రత్యర్థి. ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చాయి, అనేక మంది ప్రజలు కంప్లైంట్స్ ఇచ్చారు, దాన్ని చట్ట ప్రకారంగా కేసులు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇదేమి దాపరికం కాదే? ఇదేమైనా అన్యాయమా? ఇదేమైనా అక్రమమా? ఇదేమైనా హెరాస్మెంటా? ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఏం కావాలని అడుగుతా ఉన్నాను. కోడెల శివప్రసాద్ అనే వ్యక్తి 83లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి నేను గమనిస్తున్న విద్యార్థి దశ నుంచి, అంత పిరికోడేం కాదు, మేము కేసులు పెడితే చచ్చిపోయేవాడు కాదు. ఆయన ఉరి వేసుకోవడానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు. సవాలు చేసి చెప్తున్నా, ఎందుకంటే మేము ఇన్ని కేసులు పెట్టినా పార్టీ నుంచి ఆదరణ లేదు, చంద్రబాబు ఇంటర్వ్యూ లేదు, నేను చూడండి అన్నాడు. దీనికన్నా ముందు కోడెల శివప్రసాద్ మత్తు మాత్రలు దిగి మరణించాలని నిర్ణయించుకున్న రోజున సేవ అయ్యాడు. సేవ అయితే వాళ్ళ అల్లుడి ఇంటి దగ్గర హైదరాబాద్ గుంటూరులో ఉంటే కొంతమంది పుల్లారావు లాంటి వాళ్ళు వెళ్ళి, అయ్యా మన చావుబతుల మీద ఉన్నాడు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు, వచ్చి మీరు పలకరిస్తే బాగుంటుంది అంటే ఆ దుర్మార్గం నేను పలకరించను కోడెల శివప్రసాద్ని అని చెప్పావు నువ్వు. అది తెలుసుకున్న తర్వాత నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చాయి. అపోజిషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టారని అంటున్నారు, కానీ నా పార్టీ నన్ను సపోర్ట్ చేయడం లేదు, ఇంకా మరణమే శరణ్యమని మరణానికి వెళ్ళాడు తప్ప పిరిగ్గా వెళ్ళలేదు. కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకోవడానికి 100కి 100 పాళ్ళు నారా చంద్రబాబు నాయుడే కారణం. ఇది ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం తెలియకపోవచ్చు, నా నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసని మనం చేస్తున్నా. ఆ కోడెల శివప్రసాద్ని కూడా మీరు చూశారుగా, కోడెల శివప్రసాద్ అనగలిగాడా? ఏమన్నాడు అది? కోడేళ్ళ కోడేళ్ల శివప్రసాద్ అంట. అంటే పేరు మర్చిపోయాడో, లేకపోతే గుర్తులేదో, ప్రేమ లేదు. ఇంకోటి కూడా చెప్తున్నా, అసలు నిజంగా నీకు కోడెల కుటుంబం మీద ప్రేమ ఉంటే, కోడెల మీద అభిమానం ఉంటే చూద్దాంగా, రేపు నిర్ణయాలు చేయబోతున్నావుగా, కృష్ణుడు చాలామంది తిరుగుతున్నారుగా, ఆ నిర్ణయాలు కోడెల కుటుంబానికి అనుకూలంగా ఉంటాయో వ్యతిరేకంగా ఉంటాయో
మీరే చూస్తారు నేను చెప్పనని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.